మీ అందరూ తెలిసే ఉంటుంది, రీసెంట్గా యాపిల్ అంటే 22 జూన్ ఐఓఎస్ 14 బెటా 1 రిలీజ్ చేసింది. వీళ్ళు కొంతమంది ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేస్తూ కూడా ఉండొచ్చు. అలానే పబ్లిక్ బెటా కూడా తొందరలో రాబోతుంది ఇదే మంత్లో. ఇలా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను ఆల్రెడీ ఐఓఎస్ 14 డెవలపర్ బెటాలో ఉన్నాను, పబ్లిక్ బెటా రిలీజ్ అయినప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని. అలానే పబ్లిక్ బెటా లేదా డెవలపర్ బెటాలో ఉన్నప్పుడు నేను ఫైనల్ వర్షన్ అంటే ఐఓఎస్ 14 ఫైనల్ వర్షన్ వచ్చినప్పుడు ఎలా నేను ఇన్స్టాల్ చేసుకోవాలి, అలానే ఐఓఎస్ 13లో ఉన్నప్పుడు నాకు 14 డెవలపర్ బెటా కానీ లేకపోతే పబ్లిక్ బెటా కానీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేవిధంగా నేను ఎలా డౌన్గ్రేడ్ అవ్వాలి అంటే ఐఓఎస్ 14 బెటాలో ఉన్నప్పుడు మీకు నచ్చకనో లేకపోతే మీకు ప్రాబ్లమ్స్ ఉండో నేను ఐఓఎస్ 13 డౌన్గ్రేడ్ అవ్వాలంటే ఎలా అవ్వాలని అడుగుతున్నారు. సో మనం ఈరోజు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఏంటి ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోని మాత్రం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం మీకు చాలా వరకు ఆన్సర్లు ఇక్కడే దొరుకుతాయి. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రస్తుతానికి యాపిల్ రిలీజ్ చేసిన బేటా ఏంటంటే డెవలపర్ బేటా. ఇది ఓన్లీ రిజిస్టర్డ్ డెవలపర్స్కి మాత్రమే వస్తుంది, వాళ్ళు పే చేయాలి. కానీ కొంతమంది థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి బేటా ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారు, యూజ్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే నేను ఏం మాట్లాడినా, ఇష్యూస్ వస్తాయా రావంటే చెప్పలేను నేను. రావచ్చు రాకపోవచ్చు, ఒకరికి రావచ్చు వేరే వాళ్ళకి రాకపోవచ్చు. సో నేను డెవలపర్ బేటా అనేది రిజిస్టర్డ్ డెవలపర్స్ కాకపోతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మాత్రం నేను చెప్పలేను. కానీ ఐఓఎస్ 14 పబ్లిక్ బేటా నెక్స్ట్ వీక్ రావచ్చు. ఎలాంటి మనం లాస్ట్ ఇయర్ ఎలా రిలీజ్ చేశారు పబ్లిక్ బేటా, డెవలపర్ బేటా రిలీజ్ చేశాక ఆ హిస్టరీ చూసుకుంటే నెక్స్ట్ వీక్లో రావచ్చని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 100% షూర్ కాదు నెక్స్ట్ వీక్ రావచ్చు లేదంటే ఆ నెక్స్ట్ వీక్ రావచ్చు, కానీ నెక్స్ట్ వీక్ అయితే వస్తుందని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో పబ్లిక్ బేటా 1 రిలీజ్ అయినప్పుడు ఆల్రెడీ డెవలపర్ బేటా ఉన్నోళ్ళు లేదా ఐఓఎస్ 13లో ఉన్నోళ్ళు ఈ పబ్లిక్ బేటాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఆల్రెడీ ఐఓఎస్ 13లో ఉంటే ఆల్రెడీ మీరు ఏ ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్లోకి వెళ్ళారంటే ఇక్కడ ప్రొఫైల్స్ ఏం కనపడవు. ఇక్కడ విపిఎన్ అని ఉంటుంది కదా, దాని కింద ఏముండవు, ఖాళీగా ఉంటుందన్నమాట. సో దీని అర్థం ఏంటంటే మీ మొబైల్ ఫోన్లో ఏ బేటా ప్రొఫైల్స్ కూడా లేవు. సో పబ్లిక్ బేటా 1 రిలీజ్ అయ్యాక మీరు ఏం చేయాలంటే beta.apple.com వెళ్ళామంటే మీకు ఇక్కడ చూడొచ్చు కమింగ్ సూన్ అని ఉంది, తొందరగా వస్తుంది పబ్లిక్ బేటా అని. సో మీరు ఇక్కడికి వచ్చాక కింద సైన్అప్ అని ఉంటుంది, సైన్అప్ మీద ట్యాప్ చేసి మీరు యాపిల్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, యాపిల్ ఐడి అండ్ పాస్వర్డ్, దాన్ని యూస్ చేసుకుని సైన్అప్ అవ్వచ్చు. అలానే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే సైన్అప్ అయ్యి ఉంటే ఇక్కడ సైన్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. ఎప్పుడైతే పబ్లిక్ బేటా రిలీజ్ అవుతుందో అప్పుడు మీరు ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లోపల ప్రొఫైల్ డౌన్లోడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాక ఎక్కడ చూడొచ్చు అంటే మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వచ్చి జనరల్ మీద ట్యాప్ చేసామంటే మీరు వెబ్సైట్ నుంచి ప్రొఫైల్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటారో అప్పుడు ఇక్కడ కనపడుతుంది ప్రొఫైల్స్ అని. సో దాని మీద ట్యాప్ చేస్తే మనకున్న ప్రొఫైల్స్ కనపడతాయి. ఇక్కడ చూడండి ఐఓఎస్ 14 బేటా సాఫ్ట్వేర్ ప్రొఫైల్ అనేది ప్రొఫైల్ కనపడుతుంది. ప్రొఫైల్ కనపడ్డాక మీకు ఇక్కడ పైన నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ కనపడలేదు, ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసామంటే ఇమీడియట్గా ఇన్స్టాల్ అయిపోతుంది, ప్రొఫైల్ ఇన్స్టాల్ అవుతుంది. అలా అయిన తర్వాత మీరు వెనక్కి వచ్చి ఇక్కడ సెట్టింగ్స్లోనే జనరల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది కదా, దాని మీద ట్యాప్ చేసామంటే మీకు లేటెస్ట్ బేటా వర్షన్ ఏదైందో అది చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి యువర్ సాఫ్ట్వేర్ ఈజ్ అప్ టు డేట్ అని ఉంది, లేకపోతే డౌన్లోడ్ అని ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఐఓఎస్ 14 అనేది వస్తుంది. ఇది మీరు ఐఓఎస్ 13లో ఉన్నప్పుడు మీ ఏ ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకోకపోతే అంటే మీరు ఏ బేటా వర్షన్లో లేకపోతే మీరు ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఇది. అదే మీరు ఐఓఎస్ 14 డెవలపర్ బేటా 1 ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మీకు ఇక్కడ ప్రొఫైల్స్ కనపడుతుంది. సో లోపలికి వచ్చాక మీకు ప్రొఫైల్ కనపడుతుంది. ఈ విధంగా మీరు ఈ డెవలపర్ బేటా ప్రొఫైల్ వేరు, పబ్లిక్ బేటా ప్రొఫైల్ వేరు. సో మీరు ఉన్న ప్రొఫైల్ని మీరు డిలీట్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే మీరు మళ్ళీ పబ్లిక్ ప్రొఫైల్ బేటా అనేది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు బేటా 1 అనేది మీకు వస్తుంది. సో రిమూవ్ చేయాలంటే దాని మీద ట్యాప్ చేసి కింద చూస్తే మీరు రిమూవ్ ప్రొఫైల్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక మీకు డివైస్ పాస్వర్డ్ అడుగుతుంది, డివైస్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత రిమూవ్ ప్రొఫైల్ అని మళ్ళీ వస్తుంది. రిమూవ్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయమంటుంది, నేను ఈ ఫోన్లో చేయలేను కాబట్టి చూపించట్లేదు. సో రిమూవ్ ప్రొఫైల్ మీద మళ్ళీ ట్యాప్ చేశాక రీస్టార్ట్ చేయమంటుంది ఫోన్ని. ఫోన్ రీస్టార్ట్ చేశాక మీకు ప్రొఫైల్ అనేది ఏం కనపడదు, ఇందాక ఇక్కడ చూసినట్టుగా మీకు ప్రొఫైల్ ఏం కనపడదు అన్నమాట. అప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్ళి ప్రొఫైల్ మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయి ఉంటారు కాబట్టి డెవలపర్ బేటా ఇన్స్టాల్ చేసుకున్నారంటే సైన్ ఇన్ అయ్యి అప్పుడు బేటా ప్రొఫైల్ ఉంటుంది, పబ్లిక్ బేటా ప్రొఫైల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని మీరు సాఫ్ట్వేర్లోకి చెక్ చేసుకున్నారంటే మీకు పబ్లిక్ బేటా కనపడుతుంది, డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో కన్ఫ్యూజన్ లేదు, సింపుల్. మీకు ఆల్రెడీ ప్రొఫైల్ లేకపోతే ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి, పబ్లిక్ బేటా రిలీజ్ అయినప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే మీకు పబ్లిక్ బేటా 1 వస్తుంది. ఆల్రెడీ డెవలపర్ బేటా ఉంటే ప్రొఫైల్ రిమూవ్ చేసి మళ్ళీ డెవలపర్ బేటా కాకుండా పబ్లిక్ బేటా ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే మీకు పబ్లిక్ బేటా సాఫ్ట్వేర్ వస్తుంది. సో నెక్స్ట్ సినారియో ఏంటంటే మీరు ఐఓఎస్ 14 డెవలపర్ బేటా కానీ పబ్లిక్ బేటా కానీ
రెండింటిలో ఏదో ఒకటి ఉన్నా సరే మీరు ఫైనల్ వర్షన్కి రావాలి అంటే ఫైనల్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. మేబీ సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు చేయాల్సింది చాలా సింపుల్, సేమ్ ఇందాక ఎలా చేశారో అలానే ఉన్న ప్రొఫైల్ని రిమూవ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే మీరు ఇందాక చూపించినట్టుగా రిమూవ్ ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేశాక మళ్ళీ రిమూవ్ ప్రొఫైల్ అంటుంది, తర్వాత రీస్టార్ట్ చేయమంటుంది ఫోన్ని. రీస్టార్ట్ చేశాక మీకు ప్రొఫైల్ ఏముండదు. అప్పుడు మళ్ళీ మీరు సాఫ్ట్వేర్కి వచ్చేసి ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ ట్యాప్ చేశారంటే మీకు ఫైనల్ వర్షన్ కనపడుతుంది. సో అది డౌన్లోడ్ చేసుకుంటే ఐఓఎస్ 14 ఫైనల్ వర్షన్ ఆర్ పబ్లిక్ రిలీజ్ అంటారు, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూడు సినారియో చూసాం, ఐఓఎస్ 13 నుండి మీరు ఆల్రెడీ ఏ బీటా డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే పబ్లిక్ బీటా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలనేది. రెండోది మీరు డెవలపర్ బీటాలో ఉంటే పబ్లిక్ బీటా వన్కి ఎలా వెళ్ళాలి, అలానే పబ్లిక్ కానీ లేకపోతే డెవలపర్ బీటా కానీ ఉన్నప్పుడు ఫైనల్ వర్షన్కి ఎలా వెళ్ళాలన్నది. సో నెక్స్ట్ సినారియో ఏంటంటే ఐఓఎస్ 14 పబ్లిక్ బీటా కానీ లేకపోతే డెవలపర్ బీటాలో కానీ ఉండి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, బగ్స్ ఉన్నాయి లేదా మీకు నచ్చలేదు, మళ్ళీ నేను డౌన్గ్రేడ్ అవ్వాలి అంటే ఐఓఎస్ 13కి డౌన్గ్రేడ్ అవ్వాలి అంటే ఏం చేయాలో చూద్దాం. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైనా సరే బీటా వర్షన్స్కి వెళ్తున్నారంటే అంతకుముందు లేటెస్ట్ పబ్లిక్ రిలీజ్ ఏముందో అంటే ఐఓఎస్ 13 అది బ్యాకప్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే దాని ప్రాబ్లం వచ్చి డేటా పోయిందంటే మాత్రం మీకు ప్రీవియస్ డేటా రాదు, అవసరం లేదనుకుంటే మీ ఇష్టం. కానీ ఐక్లౌడ్ బ్యాకప్ కానీ లేకపోతే పీసీకి కానీ మ్యాక్ కానీ కనెక్ట్ చేసుకొని మీరు బ్యాకప్ తీసి పెట్టుకోవడం మంచిది. అలానే ఎప్పుడైనా బీటా వర్షన్స్ రిలీజ్ అయినప్పుడు 1 or 2 బీటాస్ వచ్చేంత వరకు కూడా స్టేబుల్గా ఉండదు. కానీ లక్లీ ఐఓఎస్ 14 బీటా వన్ అనేది చాలా స్టేబుల్గా ఉంది, కంపేర్ టు ఐఓఎస్ 13 ఫైనల్ వర్షన్ కంటే కూడా చాలా స్టేబుల్గా ఉంది. కానీ 2 బీటాస్ వచ్చేంత వరకు చూడటం అనేది మంచిది, ఎందుకంటే ఈలోపు ఏమన్నా బగ్స్ ఉంటే ఫిక్స్ చేస్తారు. డెవలపర్ బీటాలో బగ్స్ ఫిక్స్ చేసిన తర్వాత పబ్లిక్ బీటా అనేది కొంచెం ఎక్కువ స్టేబుల్ ఉంటుంది, అందులో కూడా ఏమైనా బగ్స్ ఉంటే ఫిక్స్ చేస్తారు. సో 2 బీటాస్ వరకు వెయిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవడం మంచిది, అయినా సరే బ్యాకప్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అలానే మీకు మెయిన్ ఫోన్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయొద్దు, పబ్లిక్ బీటా కానీ లేకపోతే డెవలపర్ బీటా కానీ 2 బీటాస్ కంటే ముందు చేసుకునేటప్పుడు ఒకటే ఫోన్ ఉంటే మాత్రం మీ మెయిన్ డివైస్ ఏది ఉందో అందులో మాత్రం చేసుకోవద్దు, దాని ప్రాబ్లం వస్తే ఇబ్బంది పడతారు. చాలామంది అడుగుతున్నారు ఏమైనా అవుతుందా అంటే నేను చెప్పలేను, ఒకరికి వచ్చిన ఇష్యూస్ ఇంకొకరికి రాకపోవచ్చు. సో మీ చాయిస్ అది, మీ రిస్క్ అది. ఇప్పటివరకు మనం చూసిన 3 సినారియోస్ అయితే మనకి కంప్యూటర్ అవసరం లేదు, డైరెక్ట్గా ఫోన్లోనే మనం ఫాలో అవ్వచ్చు, ఓవర్ ద ఇయర్ అప్డేట్స్ వస్తాయి. కానీ డౌన్గ్రేడ్ అవ్వాలి అంటే ఐఓఎస్ 14 బీటా వర్షన్స్ నుంచి ఐఓఎస్ 13 పబ్లిక్ రిలీజ్ ఆర్ ఫైనల్ వర్షన్కి డౌన్గ్రేడ్ అవ్వాలంటే మాత్రం మీకు కంపల్సరీగా మ్యాక్ కానీ పీసీ కానీ కావాలి. పీసీలో అయితే ఐట్యూన్స్ కనెక్ట్ అవుతాం, అలానే మ్యాక్లో అయితే ఫైండర్ కనెక్ట్ అయ్యి మనం ఫోన్ని రీస్టోర్ చేసుకోవాలి. ఫోన్ రీస్టోర్ చేసుకున్నప్పుడు మనకి కంప్లీట్గా లేటెస్ట్ పబ్లిక్ రిలీజ్ ఏది ఉంటే అంటే ఐఓఎస్ 13 అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇదైతే కంప్యూటర్ లేకుండా అయితే చేయలేం, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇది ఐఫోన్ ఎస్ఈ సెకండ్ జనరేషన్ ఫోన్, ఇందులో ఐఓఎస్ 14 బీటా వర్షన్ 1 ఉంది డెవలపర్ బీటా. ఇప్పుడు నేను దాన్ని డౌన్గ్రేడ్ చేస్తున్నాను ఐఓఎస్ 13కి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు కేబుల్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలి, తర్వాత మన ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత కనెక్ట్ చేశాను. ఇప్పుడు మన ఫోన్ని రికవరీ మోడ్లో పెట్టాలి. ఇవి డిఫరెంట్ మొబైల్స్కి డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఐఫోన్ 8 కానీ దాని తర్వాత వచ్చిన డివైసెస్ కానీ రికవరీ మోడ్లోకి రావాలంటే నేను ఇప్పుడు ఎలానో చూపిస్తాను, అలానే వేరే డివైసెస్కి ఆ ప్రాసెస్ ఏంటి స్టెప్స్ ఏంటి అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి ఫాలో అవ్వండి. రికవరీ మోడ్లోకి వచ్చాక ప్రాసెస్ అనేది సేమ్ అన్నిటికీ. ఎప్పుడైతే రికవరీ మోడ్లోకి వస్తుందో మనకి పీసీలో అయితేనేమో ఐట్యూన్స్ ఓపెన్ అవుతుంది, అలానే మ్యాక్లో అయితే ఫైండర్ ఓపెన్ అవుతుంది. వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేయాలి, అలానే ఇమీడియట్గా వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేయాలి, తర్వాత సైడ్ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే రికవరీ మోడ్లోకి వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం, వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్, సైడ్ బటన్ అంతే హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇది కేబుల్ కనెక్ట్ చేశాక ఇది స్టార్ట్ చేయాలి స్టెప్. లోగో వచ్చింది. చూసారు ఇప్పుడు రికవరీ మోడ్లోకి వచ్చింది. ఇప్పుడు నేను రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు కంప్యూటర్లో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు ఆప్షన్స్ కనపడుతున్నాయి చూడండి, రెస్టోర్ అండ్ అప్డేట్. నేను రెస్టోర్ మీద క్లిక్ చేయాలి, రెస్టోర్ అండ్ అప్డేట్ దాని మీద ట్యాప్ చేయాలి, ఐ మీన్ క్లిక్ చేయాలి, నెక్స్ట్ అగ్రి. సో కొంచెం టైం పడుతుంది, ఇది ఐఓఎస్ 13 డౌన్లోడ్ చేసుకుంటుంది, తర్వాత అప్డేట్ చేస్తుంది ఫోన్కి. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యాక ఐఓఎస్ 13 ఇన్స్టాల్ అయిపోతుంది. మనం కొత్తగా ఫోన్ ఎలా సెటప్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఫోన్, అలా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, యువర్ మ్యాక్ ఇస్ డౌన్లోడింగ్ ది సాఫ్ట్వేర్ ఫర్ దిస్ ఐఫోన్ అండ్ విల్ రిస్టోర్ యువర్ ఫోన్ వెన్ ద డౌన్లోడ్ ఈస్ కంప్లీట్.
మెసేజ్ చూడండి, యువర్ మ్యాక్ ఈస్ ప్రిపేరింగ్ టు రెస్టోర్ ద సాఫ్ట్వేర్ ఆన్ దిస్ ఐఫోన్. అలానే ఫోన్లో కూడా మనకు ప్రోగ్రెస్ చూపిస్తుంది. సో డౌన్లోడ్ అయిపోయి రెస్టరేషన్ అనేది జరుగుతుంది. సో ఇది కంప్లీట్ అయ్యాక మనం కొత్త ఫోన్ కొన్నప్పుడు మనం ఎలా అయితే సెటప్ చేస్తాం ఆ విధంగానే మన స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెసేజ్ చూడొచ్చు మీరు, యువర్ ఐఫోన్ హ్యాస్ బిన్ రెస్టోర్డ్ టు ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అండ్ ఇట్ ఈస్ రీస్టార్టింగ్. ప్లీజ్ లీవ్ యువర్ ఐఫోన్ కనెక్టెడ్, ఇట్ విల్ అపియర్ ఇన్ ది సైడ్ బార్ ఆఫ్టర్ ఇట్ స్టార్ట్స్. సో ఒకసారి రీస్టార్ట్ అయిన తర్వాత మనకి ల్యాప్టాప్తో మనకు పని లేదు, డైరెక్ట్గా మనం ఫోన్ యూస్ చేసుకొని మనం సెటప్ చేసుకోవచ్చు. సో ఫోన్ రీస్టార్ట్ అయిపోయింది, మనం కేబుల్ డిస్కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తే మనం ఫోన్ కొన్నప్పుడు ఫస్ట్ టైం ఎలా సెటప్ చేస్తామో అలానే సెటప్ చేయాలి, అదే స్క్రీన్ ఉంటుంది మనకి. ఫ్యాక్టరీ సెట్టింగ్కి రీస్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కంటిన్యూ అయితే చూడండి, ఇక్కడ ఆప్షన్ వస్తుంది మనకి రిస్టోర్ ఫ్రమ్ ఐక్లౌడ్ బ్యాకప్. మీరు ఐక్లౌడ్ బ్యాకప్ తీసుకుని ఉంటే iOS 13 వర్షన్, అంటే మీరు 14 బీటాకి వెళ్ళక ముందు అక్కడి నుంచి రిస్టోర్ చేసుకోవచ్చు. రెస్టోర్ ఫ్రమ్ మ్యాక్ ఆర్ పీసీ అంటే మీరు మ్యానువల్ బ్యాకప్ తీసుకుని ఉంటే పీసీ నుంచి కానీ మ్యాక్ నుంచి కానీ మనం రిస్టోర్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ మీ ఇష్టం అన్నమాట, మీకు ఐక్లౌడ్లో ఉందా లేకపోతే ల్యాప్టాప్లో ఉందనేది. సో రెస్టోర్ ఫ్రమ్ మ్యాక్ ఆర్ పీసీ అంటే మనం మళ్ళీ కనెక్ట్ చేసి రెస్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఫోన్ కంప్లీట్గా సెటప్ అయిన తర్వాత కూడా మనం రెస్టోర్ చేసుకోవచ్చు. సో ఫోన్ మ్యానువల్గా సెటప్ చేశాను, గెట్ స్టార్టెడ్. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం iOS వర్షనే ఉందో చూద్దాం. జనరల్ మెన్ ట్యాప్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ చూడొచ్చు మీరు, iOS 13.5.1 అని ఉంది. సో మనం సక్సెస్ఫుల్గా iOS 14 బేటా నుంచి iOS 13 ఫైనల్ వర్షన్ లేదా పబ్లిక్ రిలీజ్కి వచ్చాం. సో ఈ విధంగా స్టెప్స్ ఫాలో అయ్యి మనం డౌన్గ్రేడ్ అవ్వచ్చు. ఇది ఐఫోన్ ఎస్ఈ సెకండ్ జనరేషన్. మనం డిఫరెంట్ సినారియోస్ చూసాం, iOS 13లో ఉన్నప్పుడు 14 పబ్లిక్ బేటా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలానే 14 డెవలపర్ బేటా ఉన్నప్పుడు పబ్లిక్ బేటాకి ఎలా వెళ్ళాలి, అలానే iOS 14 పబ్లిక్ బేటా కానీ డెవలపర్ బేటా కానీ ఉన్నప్పుడు ఫైనల్ వర్షన్కి ఎలా వెళ్ళాలి, అలానే iOS 14 బేటా వర్షన్లో ఉన్నప్పుడు iOS 13కి అంటే ఫైనల్ వర్షన్కి ఎలా డౌన్గ్రేడ్ అవ్వాలో కూడా చూసాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి. మీరు ఛానల్ నుంచి ఫ్యూచర్ వీడియోస్ చూడాలంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, జై హింద్.